చంద్రబాబు నాయుడు అనేవాడు జనంలో పెద్ద ఏమి ఉండదు. ఎన్నిరోజు పార్టీ పెడతాడు, నక్కలాగా దాంట్లో కూర్చుంటాడు, గుంట నక్కలాగా అవసరం వచ్చినప్పుడు ఒక దెబ్బ దెబ్బతాడు, ఆయన 74 ఏళ్ళని ముందుకు పడతాడు, ఈడెక్కి కూర్చుంటాడు. లేదంటే ఆ పవన్ కళ్యాణ్ మోడీయో వాజ్పేయి ఎవడెవడ కాళ్ళో గడ్డం పట్టుకుంటాడు, వాళ్ళతో పాటు ఈడు కూడా ఎక్కుతాడు, కూర్చుంటాడు, తర్వాత నా వల్ల నేను ఎక్కాను అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు అనేవాడు మ్యాన్ ప్లేట్, చంద్రబాబు నాయుడు అనేవాడు మేనేజ్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ మ్యాన్ ప్లేటర్కి మేనేజర్కి ఇవన్నీ సాధ్యం అవుతాయి కదా. రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ లీడర్లు అవునయ్యే, నేను చెప్పేది అదే, ఇటువంటి మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కమ్మంపాటి రామ్మోహన్ రావు అన్నాడు ఢిల్లీలో అందరిని పిలిచి మైకులు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్లి కొద్దిగా చెప్పండి కొద్దిగా చెప్పండి అంటారు. ఓరేడు అమ్మ ఈడు MC 700 అని చెప్పి ఒక టిట్టర్లే కదా సార్. ఆ పక్కన సీసీగా పిఓగా ఎవడో పెడతారు బాబు, వాడు ఏడుతున్నాడు మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నాడు కదా అని. చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, చంద్రబాబు నాయుడు గారే ఈ కృష్ణానదిని తవ్వాడు, గోదావరి నదిని తవ్వాడు, పెన్నా నదిని తవ్వాడు, ఈ బంగాళాఖాతం అరేబియా సముద్రాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి టిట్టర్లో పెడతాడు. ఆడిది పోయేది ఏముందో పక్క రాష్ట్రం, ఆడిది పోతే మనమే కదా. ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఒక కుల పార్టీగా మార్చారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నిరోజు వారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఏం చెప్పాడు, బడుగు వర్గాలు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెడతామని చెప్పాడు. రాజకీయాల్లో పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్నిరోజు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలోకి వచ్చినాక ఒక 30-35 మందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చాడు. ఒక 3-4 కన్నా బీసీలకు రాజ్యసభలు ఇచ్చాడా, ఒక 3-4 కన్నా ఎస్సీలకు రాజ్యసభలు ఇచ్చాడా. ఈరోజు ఎక్కడ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ, అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేసేది ఎవరు? ఇక్కడ ఉన్న బలహీన వర్గాలు బడుగు వర్గాల. లేదా లండన్లో క్యాండిల్ ర్యాలీ చేశారు, లండన్లో క్యాండిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఈ రాష్ట్రంలో వాళ్ళు వెళ్ళి లండన్లో చేశారు. లేకపోతే బెంగళూరులో చేశారు, బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాలు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సిటీల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్లు ర్యాలీ ధర్నా చేశారు. చంద్రబాబు నాయుడు కోసం ఎవడు పాదయాత్ర చేయడు, ఎందుకంటే ఆడు రాడు, ఇటు దొంగని అలా తెలుసు. కార్లు ఉన్న వాళ్ళు చేస్తారు, బెంజ్ కార్ల యాత్ర, వాల్వో కార్ల యాత్ర. కార్ల యాత్ర అంటే అర్థం కాదు, అట్లా కార్లు ఎవడుకుంటాయి, ఎవడుకుంటాయి, డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటాయి, మా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మా వాళ్ళు కార్లు ఉంటాయి, ఒక నాకు 15 కార్లు ఉన్నాయి. మా బాబ్జీ ఉన్నాడు, మా బాబ్జీ ఏమి చేయడు, ఇంటికాడు కూర్చుంటాడు, 3 కార్లు ఉన్నాయి. కాబట్టి మా కార్ల యాత్ర అయితే మనిషికి 15 కార్లు, 3 కార్లు, 6 కార్లు, ఎవడో ఒక హాల్టింగ్ డ్రైవర్ని పెడితే మేము 100 మంది 1000 కార్లు ర్యాలీ పెట్టవచ్చు. బాబుతో నేనంటే, బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలంటే మనందరం కూడా ఏంటి, మనకన్నా ఓటేస్తాడా 328 కోట్లో కానీ వాళ్ళ భార్య గారు చెప్పినట్టు నా 2% షేర్ అమ్మితే 500 కోట్లు వస్తానంటుంది, దాంట్లో ఏమన్నా మనకి ఏమన్నా అమ్మి ఏమన్నా షేర్ ఇస్తారా? ఆడు రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్న ఏసీబీ వాళ్ళు రాసి కోర్టులు వేసారు. మేము మొత్తం 2000 పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చుని ఒక 2000 పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తుకాయితీ మీద కూడా రాయం మేము. మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం. ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు. ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా పారి ఆడి పేరు రాయం. ఆడి అసలు మామూలుగా వాళ్ళు నాన్న నరచే కానీ ఆయన చూస్తే ఎటోనాడు చూసారా మీరు? తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబా 8 ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎటుంటారు? ఈడు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలు లాగా ఇటు బెత్తలు చూపి టిట్టి చూస్తున్నాడు. ఆయన ఎవరు వెళ్ళాడు ఈ పెద్ద స్టార్ వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామయ్య ఈ పక్కన ఏంది కర్మ? ఆడంట బుక్కుల మీద రాస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట, లేపేస్తాడంట, ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు. మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద, ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద. ఏ నీకు వద్ద పెద్ద పదవి, ఇప్పుడేం వదిలేయాలంట? ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ఇప్పుడు ప్రతి కోర్టుకి
జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమైండ్ అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేదు, నాకేదో నేను ఎమ్మెల్యేని లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లోనా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేదు అల్సర్ ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి, ఆడు ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లయ్యని తింటాకి ఆడి కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు బెడ్ అయినా అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెబుతారు, మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి, బా దోమలు కొట్టక లేకపోతే రంభ వరసి వచ్చి కన్ను కొడతారే దీనికి. నాని విషయం చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఎక్కడైనా మేము మీటింగ్లో నాని అంటే గుట్కాగడండి, ఆ ప్యాకెట్ క్లబ్లో రాడండి అని మాట్లాడే పరిస్థితి ఇది. నీకు సిగ్గు లేకుండా నడుస్తున్నావు, అటువంటి పరిస్థితి మాకు వస్తే ఇంట్లోంచి బయటికి రాలేము. నీకు సిగ్గు లజ్జ ఉందా? ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ మోకాళ్ళు నీళ్ళతో బతికినాడు, పనికిమాలవాడు నువ్వు, అది అందరికీ తెలుసు కదా. ఆ రోజు హరికృష్ణ గారికి టీలు మోసుకుంటూ పక్కనుండి అతని ఆశీర్వాదంతో పైకి వచ్చిన వ్యక్తివి. ఇప్పుడు అదే కుటుంబాన్ని భూస్థాపన చేయడానికి మాట్లాడుతున్నామంటే నీలాంటి పనికిమాలిన సన్నాసం ఉంటారా? అటువంటి సన్నాసాల్ని ప్రభు ఈ దేవుడు రక్షిస్తారా అని ఆలోచిస్తే, దేవుడే కాదు మీ గుడివాడ నియోజకవర్గ ప్రజలకి నేను మనవి చేస్తున్నాను, అటువంటి సన్నాసవాడు మీకు ఎమ్మెల్యే అయితే అసలు ఆలోచన చేయండి. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండియా, మీకు కావాల్సిన వ్యక్తిని ఎన్నుకోండి. అటువంటి సన్నాసవాడు వేళ గుడివాడ నాని అంటే పర్లేదు, గుడివాడ నాని అంటేనే మీకు సిగ్గుపడాలి. మీరు మీ ఊరు పేరు చెప్తామంటే మీకు సిగ్గు లేదు అనిపిస్తుందా? ఊరు ఈడేటి రావా, సన్నాసవాడు మా ఊర్లో పుట్టాడు, ఏట్రా సన్నాసవాడు మా ఎమ్మెల్యే ఏటని అనుకోవద్దు. గుడివాడ నాని అబ్బా, గుడివాడలో పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కంపరం ఎక్కిపోతాయా? సిగ్గుపడే అవసరం పర్లేదు, అసలు ఆలోచన చేయండి. గుడివాడ నాని మరొకసారి చెప్తున్నాను, ఈవేళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో, మాట్లాడు. ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడకుంది, సంస్కారవంతంగా విమర్శించు మా తప్పులు ఉంటే. అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏమి వస్తుంది మాట్లాడితే, మరి ఈవేళ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళు కదా, ఆడవాళ్ళు చెప్పులు ఇచ్చుకుని కొట్టే పరిస్థితి నీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఇప్పటి నుంచి అని సరే ఆ పార్టీలో ఉన్నటువంటి ఇటువంటి వారందరూ కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడండి, నేను తప్పు చేస్తే విమర్శించండి, దానికి మేము సమాధానం చెప్తాం. అటుండి వచ్చి ప్రెస్ వారు అడిగితే చాలా ఇబ్బంది పెడుతున్నారు అతన్ని, జైల్లో దోమలు ఉన్నాయి, అతను వేడి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు, బయటకు చెప్పుకుందా భార్య తప్ప. ఎన్నో సంవత్సరాల బయటికి కాపురం చేస్తున్న వ్యక్తులు భర్తకి ఇబ్బంది పెడితే బయటకు వచ్చి చెప్పుకుంటే తప్పు ఏంటండి? దానికి విమర్శిస్తావా నాని? నీకు బుద్ధి ఉందా? జైల్లో చాలా వేడి నీళ్ళు ఇస్తారా నీకు అని మాట్లాడతావా? దేవుళ్ళు దోమలు కాకపోతే ఏంటంటే రంభా వరసలు వస్తారా? ఏంటో మాట్లాడే అంచేది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇంకా నీకు టైం అయిపోయింది. ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉందా టైం నీకు? మీ పార్టీకి మీకు అందరికీ కూడా రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు నాని. ఇప్పటికైనా నోరు దగ్గర జాగ్రత్త పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ వాళ్ళకి కూడా నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో, ఇప్పుడు ఇంకో మాట అన్నాడండి, చాలా విచిత్రమైన భాష. చంద్రబాబు నాయుడు కంటే ఒకే కులం సపోర్ట్ ఉంది తప్పించి రాష్ట్రంలో ఏ కులాలు సపోర్ట్ లేదట. రారా బాబు, రా నాతో రా చూపిస్తాను. ఈవేళ చంద్రబాబుని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి పల్లెటూరులో కూడా అన్ని కులాల వారు, కులాలతో మతాలతో సంబంధం లేకుండా వచ్చి బాబు గారికి సపోర్ట్గా నిలబడుతున్న సంగతి నీకు కళ్ళు కనపడలేదా? కళ్ళు దొప్పేయా నీకు ఏమన్నా కనపట్లేదా? రా నాతో రా చూపిస్తాను. అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు,
అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా విదేశాల్లో కూడా బాబుకి మేము సపోర్ట్ అని చెప్తూ ఉంటే ఒక కమ్మకులం ఉంది, కమ్మకులం ఉంది, ఒక పెద్ద కమ్మకులస్తులు అందరూ కూడా నిన్ను చూసి సిగ్గుపడతారు. తెలుసా నీకు? నాకు కమ్మకులస్తులు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ చెప్తుంటారు దౌర్భాగ్యం అండి ఈ నానిగాడు మా కులంలో ఎలా పుట్టాడు బాబు అని చెప్పి బుర్రత బాదుకునే సందర్భాలు కూడా నాకు తెలుసు అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకో. అంటే యోగాలు అడ్డేస్తారండి, ఆపేస్తారండి. ప్రజల సపోర్ట్తో జరుగుతున్న యోగాలు ఇది ఆపమని చూద్దాం. మేమేం దౌర్జన్యంగా పెట్టలేదు, పర్మిషన్ అప్లై చేస్తున్నాం, మా పర్మిషన్ ఇవ్వమంటున్నాం. ఆల్రెడీ అన్ని జిల్లాలు చాలా జిల్లాలు తీసాం సక్సెస్ఫుల్గా. ఈస్ట్ గోదావరిలో ఆగింది, ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళం వరకు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎవరు అడ్డుకున్నా ఏం చేసినా పర్మిషన్ పెడుతున్నాం కదా, మేము పద్ధతి ప్రకారంగానే వెళ్తున్నాం కదా. ఇప్పుడు వరకు ఆల్రెడీ కొన్ని ఏరియాలు అయిపోయాయి కదా, ఇవాళ మీరు ఆఫ్ చేసి తాగిపోతామా? ప్రజల సపోర్ట్తో ముందుకు వెళ్తుంది, సక్సెస్ఫుల్గా వెళ్తుంది, ప్రజలందరూ కూడా మా ఇంట ఉంటారు, ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం.